ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. குரு சேவ வலனே மனக்கு ஜான பிராப்தி. நிஜம் கதா, அன்னி வேதால அன்னி உபனிஷத்துல்லோ சாரமந்தா கூட மொத்தானிக்கு புராணாலோ செப்பின கதலன்னி கூட அதே செப்துட்டாய். ఎంతో మందికి పూజ జపము సేవ అంటే నచ్చవనే నచ్చవు. వాళ్ళకు సరాసరి జ్ఞానం కావాలి అంటుంటారు. సులభంగా జ్ఞానం ఇచ్చేటువంటి మార్గం చెప్పమని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు. ఆత్మజ్ఞానం బోధించమని కనబడ్డ ప్రతి మహాత్ముడి వెంట తిరుగుతూ ఉంటారు. చాలామంది తిరుగుతున్నారు. అయితే వీళ్ళు ఎంత బతిమాలినా గురువులు ఎవరు కూడా దాన్ని అంతగా పట్టించుకోరు, చెప్పరు కూడా సులభంగా కూడా. ఏమంటుంటారంటే, దానికి ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాంలే, ముందు ఈ పని చేయి అని ఏవేవో పనులు చెప్తూ ఉంటారు. వాళ్ళను క్లీనింగ్ చేస్తూ ఉంటారు, శరీరాన్ని, మనస్సును, బుద్ధిని కూడా. కానీ వీళ్ళకి తృప్తి కలగదు. జ్ఞానం బోధించమంటే అది చెప్పుకోకుండా ఈ పనులన్నీ చెప్తారేంటి, ఎంతకాలం ఇలా చేయాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. నేరుగా అడగలేకపోయినా కూడా పక్క వాళ్ళతో చెప్పుకుంటుంటారు. ఎప్పుడు ఏది గురువు దగ్గర ఇట్లా వస్తే నాకు ఈ పని చెప్పారు, ఆ పని చెప్పారు, నాకు ఆత్మజ్ఞానం కావాలా, నేరుగా వాళ్ళ దగ్గర అడగలేరు, పక్క వాళ్ళతో అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, జ్ఞానం కావాలి అనేటువంటి తపన నిజంగా చాలా మంచిదే, కానీ దానికి కావలసినటువంటి అర్హత వారి దగ్గర ఉందో లేదో వాళ్లే చూసుకోవాలి. అద్దంలో చూసుకున్నట్టుగా ముఖం. నిజంగా అర్హత నీకుంటే నువ్వు అడగకపోయినప్పుడు అకస్మాత్ అడగలేదనుకో, గురువే పిలిచి ఉపదేశం చేస్తూ ఉంటాడు. అంతవరకు ఆయన చెప్పిన సేవ చేస్తూ ఉండాల్సిందే కదా. ఏకనాథ్ అని ఒక మహారాష్ట్ర సంత్ ఉన్నాడు. పూర్వ సంస్కారం వల్ల అతడికి చిన్నతనంలోనే బ్రహ్మ విద్యా రహస్యాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగింది. అది కలగటం కూడా కష్టమేలేండి, కరిగింది. గురువుగారిని ఆశ్రయించాడు. ఆయన బ్రహ్మ విద్య బోధిస్తానని కానీ బోధించనని కానీ చెప్పనే చేయలేదు. తన దగ్గరే అట్టి పెట్టుకొని ఇంటికి సంబంధించినటువంటి పనులు చేయిస్తూ జమా ఖర్చులు రాస్తూ ఉండమని చెప్పారు. బాగుంది. ఏకనాథ్ చాలా శ్రద్ధగా, నిజాయితీగా తనకు అప్పజెప్పిన పనులు నిర్వహిస్తూ ఉన్నాడు. అలా కొన్నేళ్లే గడిచిపోయినాయి, కొన్నాళ్ళు కాదు, ఏళ్లే గడిచిపోయాయి. ఆయన విసుగు లేకోకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఏకనాథ్ యథాప్రకారం లెక్కలు చూస్తుండగా వాటిల్లో కొంచెం తేడా కనిపించింది. నగదు ఖాతాలో వ్రాసినటువంటి మొత్తానికి తన దగ్గర ఉన్నటువంటి నగదుకి ఎంతసేపు అయినా సరిపోలేదు. మొదటి నుండి మళ్ళీ మళ్ళీ సరిచూసుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు చూసినా తేడా ఎక్కడుందో తెలియట్లేదు. ఆ తప్పు పట్టుకునే వరకు అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నిద్రాహారాలు మాని రాత్రంతా ఆ తప్పు కోసం వెతుకుతూనే ఉన్నాడట. సుమారు 8 గంటల పాటు అలా ఏకాగ్ర చిత్తంతో పరిశీలించాక ఆ తప్పు ఎక్కడుందో దొరికిందట. వెంటనే సంతోషంతో అరుస్తూ ఎగిరి గంతేశాడట. అప్పటికే తెల్లవారుజాము అవటంతో గురుగారు కూడా నిద్రలేచి కూర్చొని ఉన్నారు. ఏకనాథ్ అరిచినటువంటి అరుపులు ఆయనకు వినపడింది. ఏమైందో చూద్దామని చెప్పాడు. అక్కడికి వెళ్ళారు. గురుగారు వచ్చి నుంచున్నది కూడా గమనించేటువంటి స్థితిలో లేడు. ఆ ఆనందంలో చెందులేస్తూనే ఉన్నాడు. అతడు మామూలు స్థితికి వచ్చేదాకా ఆగి తర్వాత అంత ఆనందానికి కారణం ఏమిటయ్యా అని గురుగారు అడిగాడు ఏకనాథ్. ఏకనాథ్ ఆయన నన్ను క్షమించమని అడిగి జరిగిందంతా చెప్పాడు. అరిచిన దానికి లెక్కల్లో ఎలా పొరపాటు జరిగిందో ఆ చిక్కు విడదీయటానికి తాను రాత్రంతా
ఇలా కృషి చేశాడో చెప్పాడు, ఎట్లా చేశాను అని చెప్పుకున్నాడట. తప్పు దొరికినందుకు అంత సంతోషంగా ఉంది అన్నాడు చెప్పాడు. గురుగారు పరమానందంతో, నాయన నీకు బ్రహ్మ విద్య సాధనకు కావలసినటువంటి పరిపూర్ణ స్థితి నీకు ఈ రోజు నుంచి వచ్చింది. ఏ పనైనా ఏకాగ్ర చిత్తంతో నిన్ను నువ్వే సమర్పించుకునేటువంటి విధంగా చేయగలిగావని నిరూపించావు నువ్వు. అంటే ఏకాగ్రతతో కృషి చేసి ఖాతా పుస్తకంలోనేటువంటి తప్పు పట్టుకున్నావు నువ్వు. నీకు ఎంతో ఆనందం కూడా కలిగింది. నువ్వు ఏకాగ్రత పట్టుదల అంకిత భావాలు అంటే లెక్కల పుస్తకాలపై చూపించావో ఏకాగ్రతను, అవే భావాలు భగవంతుని మీద చూపించు, నువ్వు త్వరలోనే దైవత్వాన్ని సాధిస్తావని అతనికి బ్రహ్మ విద్యను బోధించాడు. స్వల్పకాలంలోనే గురు అనుగ్రహంతో ఏకనాథు గొప్ప సాధువుగా మారి పూర్ణత్వాన్ని పొందాడు. కనుక జ్ఞానం కావాలనేటువంటి వాళ్ళందరూ, భగవంతుడిని చేరాలనుకునే వాళ్ళు మొదట గురువు చెప్పిన సేవ చేస్తూ ఉండాలా. దానివల్ల మనస్సు శుద్ధమై క్రమంగా శ్రద్ధ, ఏకాగ్రత, అంకిత భావం సిద్ధిస్తాయి. పాత్ర శుద్ధంగా ఉంటేనే కదా పాలు పోయటానికి కుదిరేది. కనుక ఈ రకమైన శుద్ధత, అర్హత నీకు కలగాలని చెప్పేసి, గురు సేవ చేయాలని చెప్పేసి ఆ గురువే బ్రహ్మ విద్యను ప్రాప్తిస్తారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.